జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే పునర్విభజన బిల్లు సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది ఈ బిల్లు జమ్మూ కశ్మీర్ లద్దాఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రతిపాదించింది అయితే ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఒక విధమైనవి కావు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన సమయంలో అమిత్ షా మాట్లాడుతూ చట్టసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్ చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ ఉంటుందని ప్రకటించారు వాసులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న కేంద్రపాలిత హోదా ఇప్పుడా ప్రాంతానికి దక్కిందని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు కేంద్రపాలనలో ఉండే చిన్న ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం అంటారు కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రాంత పాలన ఉంటుంది ఇప్పటివరకు దేశంలో ఏడు కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి ఢిల్లీ పుదుచ్చేరి అండమాన్ నికోబార్ దీవులు దాద్రానగర్ హవేలీ చండీఘర్ డామన్ డయ్యూ లక్షద్వీపులు అయితే దిల్లీ పుదుచ్చేరి చట్టసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలు కాగా మిగిలినవి చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలు ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కలిగి ఉన్న పరిపాలనా విభాగంగా రాష్ట్రాలను నిర్వచిస్తారు ఇవి సొంతంగా చట్టాలను రూపొందించుకోవచ్చు పరిపాలన కోసం ముఖ్యమంత్రి మంత్రివర్గం ఉంటుంది చట్టసభ ఉంటుంది రాజ్యసభకు ప్రాతినిధ్యం ఉంటుంది కానీ కేంద్రపాలిత ప్రాంతం పాలన నేరుగా కేంద్రం చేపడుతుంది లక్ష మాదిరిగా ఉన్న యూటీలకు శాసనసభ ఉంటుంది ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉంటారు అయితే దిగువ సభ అంటే విధానసభ ఉండదు తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది ఈయనను కేంద్రం నియమిస్తుంది చట్టసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒక విధంగా పాక్షిక రాష్ట్రం అని చెప్పొచ్చు ఈ బిల్లు చట్టంగా మారితే లద్దాఖ్ కేంద్రపాలంలో ఉండే యూటీ అవుతుంది జమ్మూ కశ్మీర్ పాక్షిక రాష్ట్ర హోదా ఉండే యూటీ అవుతుంది అయితే సరైన సమయం వచ్చినప్పుడు జమ్మూ కశ్మీర్ను ను తిరిగి రాష్ట్రంగా మార్చటానికి కేంద్రం సిద్ధంగా ఉందని అమిత్ షా చెప్పారు